वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वाफैक्ट्स। गाइस, మీరు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఆక్వాఫాక్స్ ఛానల్ లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి, వీటన్నిటితో పాటు ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. మీకు గనక ఈ ఎరీనాలో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేవి చేస్తున్నాను. అందులోని మీరు అడిగిన క్వశ్చన్ సపోజ్ నాకు తెలియకపోయినా సరే నేను దాని మీద రీసెర్చ్ చేసి కొద్ది నాలెడ్జ్ తెచ్చుకొని దాన్ని వీడియో రూపంలోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ వంతు మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఎక్వేరియం లో గనక ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను దాని మీద కూడా రియాక్ట్ అయ్యి ఒక వీడియో రూపంలోని మీ ముందుకు తీసుకొస్తాను. ఆల్రెడీ ఈ ప్యాటర్న్ లోని 6 వీడియోస్ అన్నవి చేశాను, అవన్నీ ఒక ప్లేలిస్ట్ రూపంలో పెట్టి నా ఛానల్లో పెట్టాను, మీకు ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళు ఒకసారి చెక్ చేసేయండి. గైస్, ఇవాల్టి వీడియోలోని మనం ఎక్వేరియం ఫిష్ యొక్క టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్వేరియం ఫిష్ టైప్స్ లోకి వెళ్లే ముందు మన ఎక్వేరియం వాటర్ అన్నవి ఎన్ని లెవెల్స్ ఉంటాయో ఫస్ట్ నేను మీకు చెప్తాను. మన ఎక్వేరియం ని మామూలుగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అందులో టాప్ లేయర్ ఉంటది, మిడిల్ లేయర్ ఉంటది, బాటమ్ లేయర్ ఉంటది. బాటమ్ లేయర్ లోని మనం స్టోన్స్ గాని, శాండ్ గాని, వుడ్ గాని ఏదైనా యాడ్ చేస్తాం. కొన్ని కొన్నిసార్లు ప్లాంట్స్ అవి పెడతాం. ఇవి మిడిల్ లేయర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. బట్ టాప్ లేయర్ ఎప్పుడు ఎంటీగానే ఉంటది. ఇప్పుడు టాప్ లేయర్ లోని కొన్ని ఫిషెస్ అన్నవి తిరుగుతూ ఉంటాయి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గనక ఒక కమ్యూనిటీ ఎక్వేరియం ని సెటప్ చేద్దాం అనుకుంటే మీకు ఈ 3 లేయర్ ఆఫ్ వాటర్ కాలమ్ లోని ఏ ఫిషెస్ అన్నవి ఉంటాయో ఫస్ట్ మీకు ఒక ఐడియా అన్నది రావాలి. దాన్ని బట్టి మీరు కంపాటబిలిటీ చెక్ చేసుకుని ఈ 3 లేయర్స్ లోని తిరిగే ఫిషెస్ ని మీ ఎక్వేరియం లోకి యాడ్ చేయాలి. అప్పుడు మీ ఎక్వేరియం చూడడానికి ఏస్థెటిక్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఫస్ట్ మనం టాప్ లేయర్ ఆఫ్ ఫిషెస్ గురించి తెలుసుకుందాం. ఈ టాప్ లేయర్ ఆఫ్ ఫిషెస్ అంటే ఏంటి? ఇవి ఎక్కువ టైం అన్నది మీ ఎక్వేరియం లోని టాప్ లేయర్ లోనే గడుపుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెటా ఫిష్ తీసుకోండి, లేదంటే అర్వానాస్ తీసుకోండి, లేదంటే మోలీస్ తీసుకోండి. మీరు ఈ ఫిష్ స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫిష్ యొక్క హెడ్ ఉంటది కదా, హెడ్ ఎండింగ్ లోని ఫిష్ యొక్క మౌత్ అన్నది ఉంటది. ఈ ఫిష్ కి మౌత్ ఎక్కడ ఉంటది అంటే ఫిష్ యొక్క టాప్ లేయర్ లోని ఉంటది. అంటే ఇది ఫిష్ అనుకోండి, ఫిష్ టాప్ లేయర్ లోని మౌత్ అన్నది ఉంటది. ఇది మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఫుడ్ యాడ్ చేస్తాం కదా, మనం ఫుడ్ యాడ్ చేసినప్పుడు ఫుడ్ అన్నది టాప్ లేయర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫిష్ అన్నవి ఆ ఫుడ్ ని కంఫర్టబుల్ గా తినగలవు. ఏమాత్రం ఆ ఫుడ్ కొంచెం అలా సింక్ అవుతూ మధ్యలోకి వెళ్ళినా సరే ఈ ఫిష్ అన్నవి ఆ ఫుడ్ ని తినలేవు. ఎందుకంటే వీటి యొక్క మౌత్ స్ట్రక్చర్ అన్నది ఆ విధంగా డిజైన్ అయ్యింది కాబట్టి. సో మీరు ఫిష్ ఫుడ్ యాడ్ చేసేటప్పుడు అలా పైన ఫ్లోట్ అవుతున్నప్పుడు మాత్రమే మీ బెటాస్ గాని అర్వానాస్ గాని ఆ ఫుడ్ ని క్యాచ్ చేసి తినగలవు. ఈ టాప్ లెవెల్ ఆఫ్ ఫిషెస్ ని ఖచ్చితంగా మీ కమ్యూనిటీ ఎక్వేరియం సెటప్ లోని మీరు యాడ్ చేయాలి. ఎందుకంటే బాటమ్ లేయర్ లోని మీకు శాండ్ డ్రిఫ్ట్ వుడ్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి కొంచెం మిడిల్ లేయర్ లో కూడా ఎక్స్టెండ్ అవుతాయి. బట్ టాప్ లేయర్ ఎప్పుడూ ఎంటీగా ఉంటది, చూడడానికి విజిబుల్ గా అంత ఈస్థెటిక్ గా అనిపించదు. అప్పుడే మీరు ఏం చేయాలంటే టాప్ లేయర్ ఆఫ్ ఫిషెస్ ని యాడ్ చేయాలి, లైక్ మోలీస్ గాని లేదంటే బెట్టాస్ గాని సిల్వర్ అరవేనాస్ గాని. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట కొన్ని. ఇప్పుడు మనం మిడ్ లేయర్ ఆఫ్ ఫిషెస్ గురించి తెలుసుకుందాం. ఈ మిడ్ లెవెల్ ఆఫ్ ఫిషెస్ అంటే ఏంటి అంటే మీ ట్యాంక్ యొక్క మిడిల్ లేయర్ ఉంటది కదా, ఈ మిడిల్ లేయర్ లోనే ఈ ఫిష్ అన్నవి తిరుగుతూ ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఫిష్ అన్నవి ఈ మిడిల్ లెవెల్ లోనే స్విమ్ చేస్తూ ఉంటాయి. అండ్ వీటి యొక్క మౌత్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఫిష్ యొక్క ఎండింగ్ లోని కరెక్ట్ గా మధ్యలోని పైన కాదు కింద కాదు ఫిష్ మధ్యలోని కరెక్ట్ గా వీటి మౌత్ అన్నది ఉంటది. సో ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఫుడ్ వేసేటప్పుడు కొంచెం అలా కిందకి సింక్ అవుతూ ఉన్నప్పుడు మిడిల్ లేయర్ లోకి వచ్చినప్పుడు ఈ ఫిష్ అనేది ఆ ఫుడ్ ని తినగలదు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాస్, బాబ్స్, ఏంజిల్ ఫిష్, ఇవన్నీ మిడ్ లెవెల్ ఆఫ్ ఫిషెస్. గైస్, ఈ ఫిషెస్ కి ఏంటంటే మీరు ఫుడ్ యాడ్ చేసేటప్పుడు కరెక్ట్ గా మిడిల్ లెవెల్ లోకి వచ్చేటప్పుడు ఇవి హ్యాపీగా కంఫర్టబుల్ గా ఫుడ్ అనేది తినగలవు. మీరు వేసిన ఫుడ్ కనుక టాప్ లేయర్ లోని ఉంటే మీ ఫిష్ అనేది స్ట్రగుల్ అవుతుంది ఆ ఫుడ్ అనేది తినడానికి. గైస్, ఈ వీడియోలో మీరు చూసినట్లయితే మౌంటైన్ మిన్నోస్ అండ్ చెర్రీ బాబ్స్ అన్నవి ఉన్నాయి.
నేను ఫుడ్ యాడ్ చేసినప్పుడు ఫుడ్ అలా సింక్ అవుతూ ఉంది. చెర్రీ బాబ్స్ అన్నవి మధ్యలో తిరుగుతాయి కాబట్టి మిడ్ లెవెల్ ఫిషెస్ అవి. సో అవి మధ్యలోకి వచ్చినప్పుడు ఫుడ్ తింటున్నాయి, మౌంటైన్ మినోస్ టాప్ లో ఉన్నప్పుడు ఫుడ్ తింటున్నాయి. మీరు కనుక ఒక మంచి కమ్యూనిటీ ట్యాంక్ సెటప్ చేద్దాం అనుకుంటే ఈ మిడిల్ లేయర్ ఆఫ్ ఫిషెస్ కూడా మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలి. టాప్ లేయర్ లోని ఉండాలి, మిడిల్ లేయర్ లోని ఉండాలి, అలానే బాటమ్ లేయర్ లో కూడా మీ ఫిషెస్ అన్నవి ఉండాలి. అప్పుడు ఓవరాల్ గా చూసేటప్పుడు ఎస్థెటిక్ గా ఉంటది మీ ఎక్వేరియం అన్నది. ఇప్పుడు మనం బాటమ్ లేయర్ ఆఫ్ ఫిషెస్ గురించి తెలుసుకుందాం. బాటమ్ లేయర్ ఆఫ్ ఫిషెస్ అంటే కేవలం మీ ఎక్వేరియం యొక్క బాటమ్ లోనే ఇవి ఉండగలవు. అండ్ వీటి యొక్క మౌత్ కూడా ఎలా ఉంటది అంటే, ఇది ఫిష్ అనుకోండి, ఈ ఎక్కడ ఉంటది అనమాట వీటి యొక్క మౌత్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెకోస్ తీసుకోండి, లేదంటే సైమీస్ ఆల్గేటర్ తీసుకోండి, లేదంటే కోరిడోరాస్ తీసుకోండి, ఇవన్నీ బాటమ్ డ్వెల్లింగ్ ఫిషెస్ అనమాట. వీటికి మీరు ఫుడ్ కింద ఏమి యాడ్ చేయాలి, సింకింగ్ పెల్లెట్స్ అన్నవి యాడ్ చేయాలి. మీరు ఈ సింకింగ్ పెల్లెట్స్ కనుక యాడ్ చేస్తే ఇవేంటి కరెక్ట్ గా కింద బాటమ్ లేయర్ వచ్చి అక్కడ ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు ఇవి వాటిని తినగలవు. చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ప్లెకోస్ కి వాటికి ఇలాంటి పెల్లెట్స్ అన్నవి యాడ్ చేయరు. సో ప్లెకోస్ కి మీరు ఫుడ్ కరెక్ట్ గా అందించరు. మీరు నెక్స్ట్ టైం నుంచి మీ ఫిష్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి గైస్. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అది మీకు టాప్ లేయర్ ఆఫ్ ఫిష్, మిడిల్ లేయర్ ఆఫ్ ఫిష్, బాటమ్ లేయర్ ఆఫ్ ఫిష్ మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. దాని యొక్క మౌత్ టాప్ లో ఉంటే టాప్ లెవెల్ ఆఫ్ ఫిష్, మధ్యలో ఉంటే మిడిల్ లెవెల్ ఆఫ్ ఫిష్, కింద ఉంటే బాటమ్ లెవెల్ ఆఫ్ ఫిష్. ఇలా తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఫుడ్ ని కూడా ఆ విధంగానే యాడ్ చేయాలి. ఏదో తెచ్చిసాం ఏదో వేసాం అన్నట్టు కాకుండా ఈ 3 లేయర్ ఆఫ్ ఫిషెస్ ని మీరు సాటిస్ఫై చేయగలిగిన ఫుడ్ ని మాత్రమే మీరు యాడ్ చేయాలి. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అని 90% ఆఫ్ ద పీపుల్ కి ఈ పాయింట్స్ అన్నవి తెలియదు. అండ్ మీరు ఒక కంప్లీట్ ఎక్వేరియం కమ్యూనిటీ సెటప్ ని సెట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 లెవెల్ ఆఫ్ ఫిషెస్ ని మీరు కంబైన్ చేసి ఒక మంచి ఎక్వేరియం ని మీరు సెటప్ చేయాలి. అండ్ కంబైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కంపాటబిలిటీ పక్కా మీరు చెక్ చేయాలి. కంపాటబిలిటీ చెక్ చేసే అప్పుడు మీ ఫిష్ అన్నది మీరు యాడ్ చేయాలి. సో ఇదే గైస్ టైప్స్ ఆఫ్ ఎక్వేరియం ఫిష్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తో పాటు నా వీడియోస్ యొక్క అప్డేట్స్ కూడా నేను అక్కడ ఇస్తాను. వీటన్నిటితో పాటు మీ ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కనుక నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీ డౌట్స్ కి రిప్లై కూడా నేను ఇస్తాను. సో మేక్ షూర్ టు ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని, ష్రింప్ ని హ్యాపీగా చూసుకోండి.